ప్రియమైన విద్యార్థులారా ఈరోజు మనము ఈ అభ్యాసన ప్రక్రియ మదింపు వ్యూహంగా పరిశీలన అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకుందాం అంటే అభ్యాసన ప్రక్రియ మదింపు వ్యూహంగా పరిశీలన ఇక్కడ ముందుగా పరిశీలన అంటే ఏమనేటువంటి చూస్తే సమాచారాన్ని పొందడానికి పరిశీలన ఒక ప్రాథమిక వనరుగా మనం చెప్పుకోవచ్చు అంటే ఏదైనా ఒక సమాచారాన్ని మనం తెలుసుకోవాలనుకుంటే పరిశీలించి ఆ విధంగా తెలుసుకోవడం అనేటువంటిది జరుగుతుంది దేన్నైనా ఇక్కడ చూడడం గాని ఆ చూసినటువంటి దాని గురించి న్యాయ నిర్ణయం చేయడం గాని దాని గురించి వ్యాఖ్యానించడం గాని పరిశీలన అవుతుందన్నమాట అంటే దేన్నైనా ఒక విషయాన్ని ఒక సంఘటన గాని ఒక వస్తువును గాని చూసినప్పుడు దానికి సంబంధించినటువంటి న్యాయ నిర్ణయం చేయడం తర్వాత దానికి సంబంధించినటువంటి విషయాల గురించి మాట్లాడడం ఈ పరిశీలన అనేటువంటిది నియత అనియత పద్ధతిలో రెండిట్లో జరుగుతుందన్నమాట అంటే పరిశీలన అనేటువంటి నియత అనియత పద్ధతిలో అనేటువంటిది జరుగుతుంది ఇక్కడ నియత అనియత అన్నప్పుడు నియత పరిశీలన అనియత పరిశీలన అనియత పరిశీలన నియత పరిశీలన అనియత పరిశీలన అంటే ఇక్కడ ఈ అబ్జర్వేషన్ అనేటువంటి చేసేటప్పుడు నియత పరిశీలనలో మనము దాదాపుగా తరగతి గదిలో జరిగినటువంటి విద్యార్థుల యొక్క అభ్యాసనాన్ని కానీ లేకపోతే వారి యొక్క ప్రవర్తన విధానాలు కానీ ఆ విధంగా మదింపు చేయడానికి ఈ నియత పరిశీలన అనేటువంటిది జరుగుతుంది అంటే దీనికి కొన్ని రెగ్యులేషన్స్ అనేటువంటి దాన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేటువంటి ఏర్పాటు చేసుకొని ఆ నియమ నిబంధనలను అనుసరించి వాటి ప్రకారము ఒక క్రమబద్ధంగా పరిశీలించడం అనేటువంటిది జరుగుతుందన్నమాట అంటే క్రమయుతమైనటువంటి పరిశీలననే నియత పరిశీలన అని మనము ఇక్కడ చెప్పుకుంటాం ఇక్కడ తరగతి గది వెలుపల విద్యార్థుల యొక్క అభిరుచులు కానీ వైఖరులు కానీ అలాగే వారి యొక్క ప్రవర్తనలు కానీ ఆటపాటలు కానీ ఇలాంటివన్నీ కూడా అనియత పరిశీలన కింద చెప్పుకుంటాం అంటే అనియత పరిశీలన అనేటువంటిది ఎలా ఉంటుంది తరగతి గది వెలుపల జరిగేటువంటిది అంటే విద్యార్థుల యొక్క ప్రవర్తన వారికి సంబంధించినటువంటి అభిరుచులు తర్వాత అంటే యాటిట్యూడ్స్ వారికి సంబంధించినటువంటి యాటిట్యూడ్స్ వైఖరులు తర్వాత ఇలాంటివన్నీ కూడా మనము ఆటపాటలు సామర్థ్యాలను వీటన్నిటిని కూడా మనం ఒక రకంగా అనియత విధానంలో పరిశీలించడం అనేది జరుగుతుంది ఇక్కడ నియత పరిశీలన అనేటువంటి దాన్ని తీసుకున్నప్పుడు నియత పరిశీలనలో చేసేటప్పుడు కొన్ని మనము కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి అంటే కాల నిర్ణయము పరిశీలించాల్సినటువంటి అంశాల పట్టిక పాటించాల్సినటువంటి నియమ నిబంధనలు వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని పరిశీలించుకుంటూ వెళ్తామన్నమాట అంటే ఇక్కడ ముందుగా ఏ లక్షణాలను పరిశీలించాలనో ముందుగా నిర్ణయించుకోవాలి అంటే ఏ లక్షణాలను మనం పరిశీలించాలనుకుంటున్నామో ఆ లక్షణాలనే పరిశీలించాలి తర్వాత రెండవది పరిశీలించాల్సినటువంటి విద్యార్థి లేదా వ్యక్తి యొక్క విద్యార్థిని ఏ సందర్భాల్లో మనం పరిశీలించాలి తర్వాత పరిశీలించాల్సినటువంటి సమయంలో ప్రతి పరిశీలనకు మధ్య మధ్యన ఎంత సమయాన్ని మనము ఆ విధంగా కేటాయించుకోవాలి విరామం పాటించుకోవాలి తర్వాత ఎలాంటి ప్రవర్తన ఎన్నిసార్లు పునరుక్తి అవుతుందో ఒక నియమిత కాల వ్యవధిలో ఆ ప్రవర్తనల పౌనఃపున్యం ఎలా ఉందో అనేటువంటి దాన్ని కూడా మనం చూసుకోవాలి అంటే పరిశీలించేటప్పుడు ఒక ప్రవర్తన విధానం అనేటువంటిది ఎన్నిసార్లు రిపీట్గా అంటే మనం పరిశీలించాల్సినటువంటి అంశము ఒకసారి రిపీట్ అయింది అనుకోండి అంటే కోప ఉదాహరణకు విద్యార్థి యొక్క కోప స్వభావానికి మనం పరిశీలించి కోపం అనేటువంటి దాన్ని పరిశీలించాలనుకున్నప్పుడు ఆ విధంగా విద్యార్థిని ఆ పీర్ గ్రూప్ అంటే తరగతి గది సమూహంలో ఉన్నప్పుడు విద్యార్థి ఎన్నిసార్లు కోపడుతున్నాడు అనేటువంటి దాన్ని చూడాలన్నమాట అంటే ఒకసారి చూసి వీడు కోపగించుకుంటున్నాడు అనే దాన్ని మనం నిర్ధారణకు రాకూడదన్నమాట కాబట్టి ఆ విధంగా పునరుక్తి అనేటువంటిది ఎలా జరుగుతుంది తర్వాత పరిశీలన పూర్తయిన వెంటనే నివేదికను రూపొందించుకోవడం తర్వాత పరిశీలన అభ్యసన మదింపుకు ఉపయోగించుకోవడం అనేటువంటిది జరగాలి ఈ విధంగా ఉన్నటువంటిది నియత పరిశీలన మళ్ళీ అనియత పరిశీలన తీసుకుంటే విద్యార్థుల యొక్క క్రమశిక్షణ ప్రవర్తన ఆ విధంగా చిత్రాలు గీయడం పాటలు పాడడం ఆటలు ఆడడం ఆహారపు అలవాట్లు ఆరోగ్యపు అలవాట్లు వ్యక్తిగత పరిసరాల శుభ్రత విచక్షణ పరిజ్ఞానం మొదలైనటువంటి విషయాలను అన్నింటినీ కూడా మనం అనియత పరిశీలన కింద చెప్పుకుంటామన్నమాట అంటే వీటికి ఒక నియమ నిబంధనలు అనేటువంటివి ఉండవు అప్పటికప్పుడు మనము ఏదైతే అని తెలుసుకోవాలనుకుంటున్నామో అనియతంగా ఆ విద్యార్థికి తెలియకుండానే మనం ఆ విధంగా వారిలో కలిసిపోయి కానీ తర్వాత
బాహ్యంగా చూస్తూ కానీ అంటే ఏటో దూరంగా ఉండి విద్యార్థులను పరిశీలించడం కానీ అంటే చూడనట్లుగా పరిశీలించడం కానీ తెలియనట్లుగా పరిశీలించడం కానీ ఇదంతా కూడా అనియత పరిశీలన కిందకి వస్తుందన్నమాట. కాబట్టి ఈ విధంగా మనం అనియత పరిశీలన గురించి మాట్లాడుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు అభ్యసన ప్రక్రియ మదింపు వ్యూహంగా పరిశీలన అని అని చెప్పుకున్నప్పుడు ఈ పరిశీలన అనేటువంటిది ఉపాధ్యాయ పరంగా పరిశీలన ఉంటుంది, విద్యార్థి పరంగా పరిశీలన అంటాను. కాబట్టి అబ్జర్వేషన్ యాజ్ పర్ టీచర్, అబ్జర్వేషన్ యాజ్ పర్ స్టూడెంట్ అని. కాబట్టి ఈ విధంగా మనం ఉపాధ్యాయుని పరంగా పరిశీలన అనేటువంటిది ఎలా జరగాలి, విద్యార్థి పరంగా పరిశీలన అనేటువంటిది ఎలా జరగాలి అనేటువంటి దాన్ని ఒకసారి మనం చూస్తే, ఇక్కడ ఉపాధ్యాయుని పరంగా పరిశీలన తీసుకున్నప్పుడు తరగతి గదిలో ఉపాధ్యాయుల బోధనను పరిశీలించడం ద్వారా మనం ఇక్కడ ఉపాధ్యాయునికి ఇతర బోధనల్లో ఉన్నటువంటి మంచి చెడులను అర్థం చేసుకోవడంతో పాటుగా తనలోని లోటుపాట్లను సరి చేసుకోవడానికి వీలవుతుందన్నమాట. అంటే ఇక్కడ ఏం చేయాలంటే తరగతి గదిలో ఉపాధ్యాయుల బోధనను పరిశీలించడం ద్వారా ఉపాధ్యాయునికి ఇతరుల బోధనలోని మంచి చెడులను అర్థం చేసుకోవడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఇప్పుడు మనం మన యొక్క ఉదాహరణకు ఒక ఉపాధ్యాయుని యొక్క టీచింగ్ బిహేవియర్ అనేటువంటిది సరిగా లేదనుకోండి, ఆ బిహేవియర్ అనేటువంటి సరిగా లేనప్పుడు ఏం చేస్తాం మనం, ఆ విధంగా తరంతర దాన్ని పరిశీలించాలనుకున్నప్పుడు ఆ విధంగా ఇతరులు ఉపాధ్యాయులు తరగతి గదులు ఏ విధంగా ఆ విధంగా ఉంటున్నారు అనేటువంటిది, లేకుంటే తరగతిలో క్రమశిక్షణ అనేటువంటిది అంటే తరగతిని డిసిప్లిన్లో ఉంచాలనే దానికి సంబంధించి తాను డిసిప్లిన్లో ఉంచలేకపోయినప్పుడు ఇతర ఉపాధ్యాయులు ఏ విధంగా డిసిప్లిన్లో ఉంచుతున్నారనే దాన్ని పరిశీలించి ఆ విధంగా తనలో ఉన్నటువంటి లోటుపాట్లను చేసుకొని ఆ విధంగా తరగతిని క్రమశిక్షణ యుతంగా మనం పెంపొందించుకోవడానికి వీలుపడుతుంది అన్నమాట. అంటే ఈ విధంగా చక్కగా అంటే బోధన విధానాలను కూడా అన్నమాట, అంటే ఒక ఉపాధ్యాయుడు బోధించేటువంటి బోధన పద్ధతులు, బోధన విధానాలు, బోధన ఆ విధంగా తనకు ఉన్నటువంటి వేరు రకాల ఆ విధంగా బోధనోపకరణాల వినియోగము ఇలాంటి సామర్థ్యాలు అనేవి ఎలా ఉన్నాయన్నటువంటి ఇతరులను చూసినప్పుడు తాను కూడా ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉపయోగించాలి, ఎలాంటి పద్ధతులను ఉపయోగించాలి అనేటువంటి దాన్ని ఇక్కడ ప్రధానంగా ఉపాధ్యాయుడు తెలుసుకోవడం అనేటువంటి జరుగుతుందన్నమాట. ఇక్కడ తరగతిలో ఒక ఉపాధ్యాయుని బోధనను పరిశీలిస్తున్నప్పుడు ఆ ఉపాధ్యాయుడు కాలాన్ని ఎలా వినియోగించుకుంటున్నాడు, ఏ బోధనా పద్ధతుల వ్యూహాలను ఉపయోగిస్తున్నాడు, ఈ విధంగా విద్యార్థులను ఎలా డీల్ చేస్తున్నాడు, ఏ రకమైన బోధనాభ్యసన సామాగ్రి అనేటువంటిది ఎక్కడెక్కడ వాడుతున్నాడు, ఇలాంటివన్నీ కూడా మనం విద్యార్థులను ప్రశ్నించేటువంటి విధానం, ఆ విధంగా విద్యార్థుల అభిరుచులను ఎలా సాటిస్ఫై చేస్తున్నాడు, ఇలా ఉపాధ్యాయుడు తరగతిలో తన బోధన సమయంలో తన బోధన విద్యార్థులు ఎలా ప్రతిస్పందిస్తున్నారు విధంగా జాగ్రత్తగా పరిశీలించడం ద్వారా తర్వాత క్లాసులో తన బోధనను ఇంకా మెరుగుపరచుకునేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు సాధారణంగా మనం ఇది ఇప్పుడు ఉదాహరణకు ఈ టీచింగ్ ప్రాక్టీస్లో మనం అబ్జర్వేషన్ క్లాసులు అనేది చూసుకున్నప్పుడు ఈ అబ్జర్వేషన్ క్లాసుల్లో ఆ విధంగా ఒక నమూనా దాన్ని తయారు చేసుకొని ఆ నమూనా ప్రకారం అంటే వే ఆఫ్ టీచింగ్ బిహేవియర్ ఇలా వే ఆఫ్ క్లాస్ రూమ్ డిసిప్లిన్ ఇలాంటివన్నీ కూడా ఒక్కొక్క దాన్ని ఆ విధంగా అంటే టీచర్ స్టూడెంట్ రిలేషన్షిప్ అనేటువంటిది ఎలా మెయింటైన్ చేస్తున్నాడు ఇలాంటివన్నీ కూడా మనం అబ్జర్వేషన్ ద్వారా ఒక పద్ధతి ప్రకారంగా మనం తయారు చేసుకున్నటువంటి ఆ ఫినామినాన్ని అనుసరించి ఆ విధంగా ఇతరులు పరిశీలించిన దాన్ని చూసుకున్నప్పుడు ఏమవుతుంది, ఆ విధంగా మనం మన యొక్క ప్రవర్తనను కూడా మార్చుకొని తరగతి గదిలో మంచి సామర్థ్యాలను, నైపుణ్యాలను, బోధన ఈ పటిమలను పెంచుకునేటువంటి అవకాశము ఉంటుందని చెప్పుకోవచ్చు. తర్వాత ఈ విద్యార్థుల పరంగా పరిశీలన అనేటువంటి దాన్ని చూసినప్పుడు ఇక్కడ విద్యార్థి బోధనాభ్యసన ప్రక్రియలో విద్యార్థుల పరిశీలనను ఒక ప్రముఖ అభ్యసన సాధనంగా మనం ఉపయోగించుకోవాలి. అంటే ఇక్కడ ఈ పరిశీలన అనేటువంటిది ప్రతి విషయం క్షుణ్ణంగా నేర్చుకోవడానికి వీలవుతుందన్నమాట. ఐసిఐ లర్న్ అనేటువంటిది పరిశీలన ద్వారా అర్థమవుతుంది. అంటే పరిశీలన వలన పాఠ్యాంశంలో అనుభవంలోకి రావడమే కాకుండా వాటి అవసరమైన చోట అనుభవించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఈ పరిశీలనలో నిమగ్నం వలన ఏకాగ్రత పెరుగుతుంది, జ్ఞాపక శక్తి అధికమవుతుంది, అభ్యసన ఫలితం అధికంగా అవుతుంది, అభ్యసన లక్ష్యాలు అభ్యసన ఫలితంగా తాలనేటువంటివి సాధించబడతాయి. ఇక్కడ విద్యార్థుల పరంగా తీసుకున్నప్పుడు ఇక్కడ లర్నింగ్ అవుట్కమ్స్ అనేటువంటి దానికి మనం ప్రధానంగా చూస్తామన్నమాట. అంటే విద్యార్థి తరగతి గదిలో ఎలా ఉంటున్నాడు, అతని యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంది, ముందుగా దేనైనా కానీ నేర్చుకోవాలనుకుంటే దానికి సంబంధించినటువంటి ముందుగా క్రమశిక్షణ అనేటువంటిది అవసరం. ఎప్పుడైతే సత్ప్రవర్తన అనేటువంటిది కలిగి ఉన్నాడో విద్యార్థి అభ్యసనం అనేటువంటి దాని తానంతటా అది చురుకుగా సాగుతుందన్నమాట. అంటే తరగతి గదిలో ఉపాధ్యాయుడు విద్యార్థితో ఉపాధ్యాయుడు విద్యార్థి ఎలా ఉండాలి,
తర్వాత తోటి విద్యార్థులతో ఎలా ఉండాలి, పాఠ్యాంశాలు బోధించేటప్పుడు తన యొక్క ఆ విధంగా అవధానం అనేటువంటిది ఎలా కేంద్రీకరించాలి, తర్వాత ఈ ప్రశ్నించేటప్పుడు ఎలా సమాధానాలు చెప్పాలి, తర్వాత ఇలాంటివన్నీ కూడా విద్యార్థుల పరంగా మనం తీస్తాం. అంటే విద్యార్థి ఆ విధంగా ఉన్నటువంటి లోటుపాట్లను అంతా పరిశీలించి వారిని సరైనటువంటి స్థితిలో తీసుకురావడానికి ఆ విధంగా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ విధంగా ఈ పరిశీలన అనేటువంటిది ఒక రకంగా చెప్పాలంటే ఒక రకమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విధానంగా మనం చూసి ఆ పరిశీలన లర్నింగ్ త్రూ అబ్జర్వేషన్, అంటే ఆ విధంగా పరిశీలిస్తూ లర్నింగ్ త్రూ అబ్జర్వేషన్, అంటే ఆ విధంగా అభ్యసనం అనేటువంటిది పరిశీలన ద్వారా జరిగేటట్లుగా చూడాలి. అంటే విద్యార్థి పరంగా తీసినప్పుడు విద్యార్థి ప్రతిదాన్ని తదేకంగా చూస్తే దానికి గల వస్తువు లేదా పదార్థం లేక ఏదైనా దానికి గల ధర్మాలు, ఆ వస్తువు యొక్క నాణ్యత, ఆ వస్తువు పనిచేయటువంటి విధానము, ఆ వస్తువు యొక్క ఉపయోగించేటువంటి విధానము, భద్రపరిచేటువంటి విధానము, తర్వాత ఇలాంటివన్నీ కూడా వాటి దాని యొక్క యూటిలిటీ అనేటువంటిది ఇలాంటివన్నీ కూడా పరిశీలించి ఆ విధంగా ఒక సైంటిఫిక్ వేలో అంటే శాస్త్రీయబద్ధంగా విద్యార్థి పాఠ్యాంశాలు నేర్చుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ అభ్యసన ప్రక్రియ మదిపు వ్యూహంగా పరిశీలనను మనము ఒక భాగంగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.